చిన్న మోడల్ ద్వారా మనం పత్రం యొక్క నిర్మాణం పరిశీలించవచ్చు. పత్రం యొక్క పైభాగాన్ని చూసినట్లయితే ఆకుపచ్చ రంగులో షట్కోణాకృతులు అమరిన కణాలు ఒక పొరలాగా కనిపిస్తూ ఉంటాయి. దీన్ని పైబాహ్య చర్మం అంటాం. పైబాహ్య చర్మాన్ని కప్పుతూ ఒక పలుతని పొర కనిపిస్తూ ఉంటుంది. ఈ పొరని మనము అవభాసిని అంటాం. అదేవిధంగా పత్రానికి క్రింది వైపును పరిశీలిస్తే క్రింది భాగాన కూడా బాహ్య చర్మం ఉంటుంది. దీనికి క్రింది బాహ్య చర్మం అంటాము. దీంట్లో మనకి స్పష్టంగా రక్ష కణాలు పత్రరంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని కూడా ఆవరించి అవభాసిని ఉంటుంది. ఇలా అవభాసిని, పై బాహ్య చర్మము, క్రింది బాహ్య చర్మం మధ్యలో కొంత కణజాలం అనేది ఉంటుంది. ఈ కణజాలాన్ని మనము పత్రాంతరము లేదా మీసోఫిలస్ టిష్యూ అంటాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాండి. పత్రం యొక్క అంతర్నిర్మాణంలో కణాలు ఇలా మరి ఉంటాయి. పైన ఉన్న వాటిని ప్యాలసైడ్ పారెన్కైమా, కింద ఉన్న దాని స్పాంజ్ పారెన్కైమా అంటాం. మధ్యలో ఉన్న రౌండ్ ఏమో ట్రాన్స్పోర్ట్ టిష్యూ. ఇక వీటితో పాటుగా వీటి యొక్క పక్క భాగాన్ని పరిశీలించినట్లయితే ఇలా ట్రాన్స్పోర్ట్ టిష్యూలో ఉన్న ఈ భాగాలు ఇలా పొడవుగా గొట్టల్లా కనిపిస్తూ ఉంటాయి. ఇది జైలము, ఇది ఫ్లోయము. ఈ గొట్టాలు మన ముందు పక్కన చూసినప్పుడు ఇలా అడ్డంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా లీఫ్ యొక్క 3D మోడల్ ద్వారా మనము పత్రం యొక్క అంతర్నిర్మాణం మొత్తాన్ని కూడా చక్కగా వివరించవచ్చు.